అరుణ్ కుమార్ అసదుద్దీన్ ఓవైసీ మాస్కులతో నిరసన చేపట్టారు. జగన్ ఇచ్చిన ముడుపులతో చంద్రబాబుపై ఉండవల్లి అక్రమ కేసులు పెట్టారని విశాఖ పార్లమెంటరీ మహిళా అధ్యక్షాలు అనంతలక్ష్మి ఆరోపించారు. వైఎస్ హయాంలో మార్గదర్శిపై అక్కసు వెళ్లగక్కారని ఇప్పుడు జగన్తో చేతులు కలిపి చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వచ్చావు కదా, నా బుడేట్ దిగిందా లేదా? ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్యాకేజీ తీసుకొని రామోజీరావు గారి మీద ఆ రోజు కేసు వేశారు. ఈరోజు అదే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ కేసు వేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు విన్నేళ్ళు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఆయన మీద 32 కేసులు ఉన్నాయి, 16 జైలు శిక్షల్లో ఉండి కూడా ఎందుకు బయట ఇలాంటి పరిపాలన అందిస్తున్నాడని ఒక్కరోజైనా ఆయన యొక్క మద్యపాన నిషేధం అన్నాడు, లేకపోతే భూదందాలు అంటున్నాడు, అవిరితి అక్రమాలు ఇసుక దందాల మీద ఏ రోజున బయటకు వచ్చి హైకోర్టులో పీలేసావా? అది పక్కన పెట్టేసి ఈరోజు ఒక ప్రపంచానికే చరిత్ర అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు హైకోర్టుకి పీలేయడానికి మాత్రం సిద్ధపడి సిబిఐకి కేసు అప్జెప్పమని ముందుకొచ్చినటువంటి పెద్ద నాయకుడు అండి. ఈరోజు నిన్ను రంగులు మార్చేంటి ఊసరవీలుతో పోరుస్తున్నారు, కానీ ఆ ఊసరవీలు కూడా నిన్ను చూసి సిగ్గుపడుతుందయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ గారు, మీకు శతకోటి నమస్కారాలండి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ముస్లిం మైనారిటీల మీద అఘాయిత్యాలు అత్యాచారాల మీద బోల్డ్ సార్లు స్పందించారు. పాపం మా ముస్లింస్ మీద ఎంత దాడులు అత్యాచారాలు రౌడీయిజం గోండాయిజం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీద ప్రశ్నించలేకపోయారు, ఆయన మీద కేసు వేయలేకపోయారు. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుందట, ఈరోజు నారా చంద్రుడు కావాలని లోపలున్నారు, ఆయన అక్కడ ఉంటేనే మంచిది, జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుందని చెప్పుకున్నట్టు నీలాంటి పెద్ద మనుషులకు కూడా సిగ్గుపడుతున్నాం మేమందరం చూసి. ఏపీలో